తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్ కేసీఆర్ని గట్టి దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. ఇదే సమయంలో గత ఎన్నికలో తనని గెలిపించిన రైతు బంధు పథకంపై కేసీఆర్ ఈసారి కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ ప్లాన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికలలో హామీ ఇచ్చిన రైతు రుణమాఫీని కేసీఆర్ ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో రైతులు వ్యతిరేకంగా ఓట్లేస్తారో అన్న భయంతో హడావుడిగా ఇటీవలే రైతు రుణమాఫీని మొదలుపెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి ఇంకా సుమారు 20 లక్షల రైతుల ఖాతాల్లో 8,000 కోట్లు పడాలి. అయితే ఖజానాలో డబ్బులు లేవు, డబ్బు సమీకరణ కూడా సాధ్యం కాలేదు. అందుకనే ఎన్నికల షెడ్యూల్ని కొంతకాలం పాటు కాలక్షేపం చేశారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అసలు డ్రామా మొదలుపెట్టారు. రైతు రుణమాఫీ పథకంలో రైతులకు డబ్బులు వేయాలని, తమకు అనుమతి ఇవ్వాలని కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. కమిషన్ ఎలాగూ అనుమతించదని, అప్పుడు తాము డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నా కమిషన్ అడ్డుపడడం వల్లే ఖాతాల్లో డబ్బులు జమ చేయలేకపోయామని చెప్పాలనేది కేసీఆర్ ఉద్దేశమని విపక్షాలు విమర్శలు చేశాయి. అందుకనే కమిషన్ ఒప్పుకుంటే వెంటనే డబ్బులు వేస్తామని, ఒప్పుకోకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత వేస్తామని ప్రకటించింది. అయితే కమిషన్ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో ఏ రోజు వేస్తారో చెప్పమని ప్రభుత్వాన్ని అడిగింది. కానీ కమిషన్ రాసిన లేఖకు ఇంతవరకు ప్రభుత్వం నుండి సమాధానం లేదు. అసలు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవంటున్నారు. కమిషన్ మీద తోసేసి ఎన్నికల్లో గట్టెక్కాలని కేసీఆర్ అనుకున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే కేసీఆర్ వ్యూహాన్ని ఎన్నికల కమిషన్ చిత్తు చేసింది. రైతు బంధుకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ లేఖ రాసింది కాబట్టి పథకాన్ని అమలు చేయలేకపోతున్నట్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లేనిపోడి ఆరోపణలతో కాలక్షేపం చేశారు. దానికి కాంగ్రెస్ గట్టిగా రివర్స్ లో అటాక్ చేసింది. తాము కమిషన్ కు రాసినట్లు చెబుతున్న లేఖను బయటపెట్టమని అడిగేసరికి మాట్లాడలేదు. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి జనాలను మోసం చేద్దామని ప్రత్యర్థి పార్టీలపై బురద చేయటమే కేసీఆర్ అండ్ కో టార్గెట్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ విమర్శలు చేసింది. తీరా ఈసీ గట్టిగా అడగడంతో షాక్ తినడం గులాబీదళం అంతైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.